లాస్ట్ వీక్ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్తూ ప్రభుత్వ అధికారులపైన ఢిల్లీలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి, వారు ఈవెన్ కేంద్ర ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులైనా ఎవరు నియమించారన్న దాన్ని బట్టి కాదు, ఎవరి పరిధిలో పనిచేస్తే ఆ ప్రజాప్రభుత్వం కిందనే ఉంటారు అధికారులను తీర్పు చెప్పింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాదన ఏంటంటే ఢిల్లీకి పూర్తి స్థాయి స్టేట్ హోదా లేదు, రాజ్యాంగంలో స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి నేషనల్ క్యాపిటల్ టెరిటరీకి, అందువల్ల ఢిల్లీని ఇండైరెక్ట్గా దొడ్డిదారణ మా తన కంట్రోల్లో పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఈ పని చేస్తోంది. విచిత్రం ఏంటంటే ఢిల్లీ చీఫ్ మినిస్టర్కు తన దగ్గర పనిచేసే అధికారులపైన అధికారం ఉండదట, అది లెఫ్టినెంట్ గవర్నర్కి అధికారం ఉంటుంది. మరి చీఫ్ మినిస్టర్ ఎలా పనిచేయగలడు? ఈ విషయం సుప్రీంకోర్టు వస్తే సుప్రీంకోర్టు స్పష్టంగా ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు చెప్పింది. రాజ్యాంగంలో ఫెడరల్ విధానం అనేది రాజ్యాంగ బేసిక్ స్ట్రక్చర్లో భాగం, మౌలిక స్వరూపంలో దాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు కూడా లేదని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అందువల్ల ఫెడరల్ రాజ్య వ్యవస్థలో ఢిల్లీ కూడా ఒక భాగం కనుక ప్రజలెన్నుకున్నటువంటి ఢిల్లీ ప్రభుత్వానికి అధికారులపైన అధికారం ఉంటుంది. ఎందుకంటే ట్రిపుల్ అకౌంటబిలిటీ అనే కాన్సెప్ట్ చెప్పింది, ప్రజలకు అసెంబ్లీ అకౌంటబుల్ ఉంటుంది, మంత్రులు అసెంబ్లీకి అకౌంటబుల్గా ఉంటారు, అధికారులు మంత్రులకు అకౌంటబుల్గా ఉండాలి. ఆ రకంగా అధికారులు ప్రజలకు అకౌంటబుల్గా ఉండే ట్రిపుల్ కమాండ్ స్ట్రక్చర్ ఇది అని చెప్తుంది. సో ఇంత క్లియర్గా సుప్రీంకోర్టు లాస్ట్ వీక్ తీర్పు చెప్పింది. అయితే ల్యాండ్, పోలీసు, పబ్లిక్ ఆర్డర్, దేశ రాజధాని గనక ఈ మూడు అంశాల్లో మాత్రం అధికారం అనేది కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది అని చెప్పింది. విచిత్రం ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పును బుట్టదాఖలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ ద్వారా సరిగ్గా సుప్రీంకోర్టు చెప్పిన దానికి కౌంటర్గా కాంట్రడిక్టరీ చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు అమలు కాకుండా చేసింది ఆర్డినెన్స్లో. ఇది రకంగా కోర్టు ధిక్కారణ. ఈ ఆర్డినెన్స్లో ఏం చెప్తున్నారు? ప్రభుత్వ అధికారులపైన ఒక నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ అనే దాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ అథారిటీకి ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ ఏ అధికారులపైన ఈ అథారిటీకి అధికారం ఉంటుంది. ఈ అథారిటీలో చీఫ్ మినిస్టర్ ఉంటాడు, చీఫ్ సెక్రటరీ ఉంటాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ టు హోమ్ ఉంటాడు. విచిత్రం ఏంటంటే దేశంలో ఎక్కడా కూడా ఒక ముఖ్యమంత్రిని, ప్రజలు ఎన్నుకున్న పాపులర్ చీఫ్ మినిస్టర్ను తన దగ్గర పనిచేసే ఇద్దరు అధికారులతో పాటు కమిటీలు ఉండమని కేంద్రంలో ఆర్డినెన్స్ చెప్తోంది. ఇంకా అక్కడికి ఆగలేదు, ఈ ముగ్గురులో మెజారిటీ నిర్ణయమే ఫైనల్ అని చెప్పింది. అంటే ఇక చీఫ్ మినిస్టర్ నిర్ణయానికి ఏ విలువ లేదు, ఇద్దరు అధికారులు సింపుల్గా చీఫ్ మినిస్టర్ పక్కా పెట్టగలుగుతారు. ఇక ఏ సీఎం అయినా పనిచేయగలుగుతాడా? ప్రజలు ఎన్నుకున్న సీఎంకి ఇది ఎంతటి అవమానకరం. మళ్ళీ ఈ కమిటీ నిర్ణయాలు లెఫ్టినెంట్ గవర్నర్కు వెళ్తాయి, అధికారుల పోస్టింగు, ట్రాన్స్ఫరు, వాళ్ళపైన విజిలెన్స్ అంతా కూడా ఈ వ్యవస్థకే ఉంటుంది. ఈ వ్యవస్థ రికమెండేషన్లు, మెజారిటీ రికమెండేషన్ లెఫ్టినెంట్ గవర్నర్కి వెళ్తాయి. లెఫ్టినెంట్ గవర్నర్కి ఈ కమిటీకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయమే ఫైనలు అని చెప్పారు. అంటే చీఫ్ మినిస్టర్కి ఏ రకమైన అధికారం ఉండదు, తన దగ్గర పనిచేసే అధికారుల పోస్టింగ్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఉండదు. ఇప్పుడు ఒక అతను ఒక అధికారి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా బాగా పనిచేస్తున్నాడు, అలాగే ఆ పనిచేస్తున్న సంగతి చీఫ్ మినిస్టర్కి తెలుస్తుంది, కానీ అతన్ని తీసుకెళ్ళి ఎడ్యుకేషన్ నుంచి వేరే డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు, అంటే ఆ ప్రభుత్వం పనిచేయకూడదు అని. ఇలా ఒక ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని పనిచేయకుండా ఆర్డినెన్స్ వస్తే ఇంతకన్నా న్యాయం ఉంటుందా? విచిత్రం ఏంటంటే 2013 వరకు బీజేపీ డిమాండ్ చేసింది ఏమని, ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కావాలని. కానీ ప్రజలు ఢిల్లీలో బీజేపీని తిరస్కరిస్తూ వచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో. తాజాగా దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఢిల్లీలో కూడా ఓడించారు. అంటే ప్రజలు తమని ఓడించారు కనుక ఇండైరెక్ట్గా పరోక్షంగా తమ బంటు అయిన లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా మేము పాలన సాగిస్తాం అని బీజేపీ అంటుంది. ఇది ఎక్కడైనా ప్రజాస్వామ్యం అంగీకరించగలమా? అంటే విచిత్రం, రాష్ట్ర హోదా ఉందా లేదా అన్న సెకండరీ, ఫస్ట్ ఏంటి, అది కూడా ఒక రాష్ట్రం. ఏ విషయంలో లేదు? పబ్లిక్ ఆర్డర్, పోలీస్, ల్యాండ్, ఈ మూడు అంశాలు లేదు.
ఇక మిగతా అంశాల్లో సంపూర్ణమైన అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి. ఎందుకంటే ప్రజలు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తీర్పు చెప్పారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నుకోలే ప్రజలు, ప్రజలు అధికారాన్ని ఎన్నుకోలే. ఇంత ఓపెన్గా ప్రజాస్వామ్య సూత్రాలను నాశనం చేస్తూ ఆర్డినెన్స్లు జారీ చేస్తే, అది కూడా సుప్రీంకోర్టు తీర్పు నెగేట్ చేస్తూ, ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా?